ఓవైపు పండగ మరోవైపు పరేశానం మహాశివరాత్రి ముంగిట్లు మహా సంకటం శివుడిని తలవాలా శని కొలవాలా శివరాత్రి రోజే శని త్రయోదశి చాలా అరుదుగా వచ్చే ఈ సందర్భం అదృష్టమా అరిష్టమా తొలి పూజ ఎవరికి చేయాలి శివారాధన చేయాలా లేకుంటే శనీశ్వరుని అభిషేకించాలా ఈ నెల పద్దెనిమిది శనివారం నాడు మహాశివరాత్రి అదే రోజు మరో అత్యంత అరుదైన సంఘటన కూడా జరగబోతుంది మహాశివరాత్రి నాడే శని త్రయోదశి కూడా రాబోతుంది ఇదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది మహాశివరాత్రి నాడు శని త్రయోదశి రావడం ఎలాంటి ఫలితాలనిస్తుంది ఇది అదృష్టమా అరిష్టమా అసలు శివరాత్రి నాడు ప్రథమ పూజ ఎవరికి చేయాలనే ధర్మ సందేహం కొందరు వెలుబుచ్చుతున్నారు ఈశ్వరుడికి తొలి పూజ చేస్తే శనీశ్వరుడికి ఆగ్రహం వస్తుందా శనీశ్వరుడికి ప్రథమ తాంబూలం ఇస్తే ముక్కోటి మూడో కన్ను తెరిస్తాడా ఎవరికి ముందు పూజ చేస్తే ఏ కొంప మునుగుతుందో అనే సంకటంలో పడ్డారు భక్తులు మహాశివరాత్రి నాడు శివుడికే తెలిపూజ చేయాలని కొందరు అంటుంటే శనీశ్వరుడికే అగ్రతాంబూలం ఇవ్వాలంటున్నారు మరికొందరు ఇలా పండితుల మధ్య వ్యక్తం వ్యక్తమవుతున్నాయి ఇక ఈ వాదనలతో భక్తులు మరింత అయోమయానికి గురవుతున్నారు జాతకంలో శని దోషం ఉన్నవాళ్ళు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దశలు నడుస్తున్న వాళ్ళు ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల వస్త్రాలు నల్ల నువ్వులు దానం ఇస్తారు అలాగే శనీశ్వరుడి వాహనమైన కాకి బెల్లం నివేదిస్తారు దీనివల్ల శనిదోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం శని త్రయోదశి నాడు చేస్తే మరింత ఫలితం వస్తుందని భక్తులు నమ్ముతారు అయితే ఈసారి మహాశివరాత్రి రోజే శని త్రయోదశి రావడం ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు భక్తులు శనిగ్రహ ప్రభావంపై ఎన్నెన్నో కథలు ప్రాచుర్యంలో ఉండేవి ఉన్నాయి శివుడంతటి వాడికి సైతం శని ఎఫెక్ట్ తప్పలేదంటారు శివుడు వాడికి కూడా శని దోషం తప్పలేదు ఈశ్వరుణ్ణి కూడా శని వదట్లేదు పట్టుకున్నాడు దీని వెనుక కథ ఉండనే ఉంది మరి కానీ కరుణుస్తే కష్టాలుండవు శని కన్నెర్ర చేస్తే మఠాషే ఈశ్వరుడికైనా సరే శని దోషం తప్పదు శని యముడికి సోదరుడు జ్యేష్ఠదేవికి భర్త శివుడికి పరమభక్తుడు అతని భక్తిని పరీక్షించాలనుకుంటాడు పరమేశ్వరుడు శనీశ్వరా నేనంటే నీకు చాలా ప్రీతి కదా నేను ఏ రూపంలో ఉన్నా సరే నన్ను గుర్తుపట్టగలవు అని అడిగాడట అని బదులిచ్చాడట శని అంతే శనిని టెస్ట్ చేసేందుకు శివుడు సూర్యోదయం వేళ బిల్వ వృక్షంలో మారాడట సాయంత్రానికి మళ్ళీ మామూలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు బిల్వ వృక్షం నుంచి తన అసలు రూపంలోకి వచ్చిన శివునికి శని కనిపించాడట శనీశ్వర నన్ను పట్టుకోలేకపోయావుగా అన్నాడట ఈశ్వరుడు అదేంటి స్వామి నేను పట్టుకోవడం వల్లే కదా మీరు బిల్వ వృక్ష రూపం దాల్చి వచ్చిందన్నాడట శివుడు అలా ఈశ్వరుడికి కూడా శని ఎఫెక్టు తప్పలేదన్నమాట మొత్తానికి శని భక్తిని మెచ్చాడు శివుడు అలా శని కాస్త శనీశ్వరుడయ్యాడు బిల్వదాలంలో పూజిస్తే శనీశ్వరుడు కర్ణిస్తాడని శుభాలను అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి